अपदामपहर्तारं दातारं सर्वसंपदा लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहं हनुमानञ्जनासूनो वायुपुत्रो महाबलः रामेष्टः पल्गुनशकः पिंगाक्षो अमितविक्रमः उधरिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारिपरिपूर्णलोचनं मारुतिं नमत रक्षसान्तकं हरिना श्रीगुरुभ्यो नमः भगवद्बंधुलंदरिकी नमस्कारालु परम पावनमैनटुवंटि రామాయణ కథాగానంలో పంచమకాండ అయినటువంటి సుందరకాండలో అత్యంత అద్భుతమైనటువంటి సన్నివేశంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఎప్పుడైతే నాయన ఇప్పటిదాకా నా రాముని ఎంతగానో పొగిడావు కదా, ఇప్పుడు నేను నువ్వు చెప్పినట్లు నీ భుజాల మీద ఇస్తే నా రాముడి యొక్క గౌరవం ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించు. మహాపరక్రమ విశ్రుతుడైన సాకేత పదికది కీర్తికర్మ, తిరుగులేని అగ్ని శరములు గల కోదండ పాణికది కీర్తికరమ, ఒక్కసారి ఆలోచించు నాయన అనేటప్పటికీ అమ్మో నా ఆలోచన వల్ల నా ఆవేశం వల్ల ఇంత అనర్థాలు జరుగుతున్నాయా, నా రాముడికి ఇంత అపకీర్తి కలగబోతోందా, వీళ్ళిద్దరు సంసార జీవితంలో ఇన్ని కష్టాలు రాబోతున్నాయా. ఒక్కసారి బొటబొట ఏడ్చాడు, ఆవేశం తగ్గిపోయింది, సిగ్గుపడ్డాడు. ఇంక ఎప్పుడైతే హనుమంతుల వారు మామూలు వాడయ్యారో తన ఆ తల్లి తన మనసులో ఉండేటటువంటి అసలైన విషయం బయట పెడుతోంది. ఏమంటోంది, శ్రీరాముడు నా ప్రాణ విభుడు నల్లంట గల పురుషోత్తముడు. సీతామాత మహాపతివ్రతను అంటూ ఉంటారు. త్రికరణ శుద్ధిగా అహర్నిశలు మరి ఆ తల్లి ఎప్పుడూ రామ 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 అని స్మరించేటటువంటిది. అటువంటి ఆ తల్లి ఏమనుకుంటుందంటే ఎప్పుడైనా సరే నన్ను స్పృశించేటటువంటి అర్హత నా రాముడికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. అంతటి మహాపతివ్రత, అగ్నితో సమానురాలైనటువంటి పతివ్రత. అటువంటి నన్ను ఈ నీచుడు అతి దారుణంగా హింసించాడు, బలవంతంగా ఈడ్చుకొచ్చాడు, బంధించాడు, నానా రకాల హింసలు పెట్టాడు. ఇటువంటి వాడిని ఇలా వదిలివేసి పారిపోతే నా రాముడికి ఏం కీర్తి, నా రాముడే రావాలి, ఈ నీచుడిని వధించాలి, అప్పుడే నేను ఇక్కడ నుంచి కదిలేది, ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ మలినమైన దేహంతో అవమానంతో నా భర్త దగ్గరికి నేను చేరను, ప్రాణం పోయినా పర్లేదు కానీ ఇటువంటి తప్పుడు పని చేయను అని ఆ తల్లి అంత దూరం ఆలోచించింది. అదే విషయం హనుమంతుల వారితో చెప్తోంది. ఏమంటోంది, శ్రీరాముడు నా ప్రాణ విభుడు నల్లంట గల పురుషోత్తముడు వంటరి దానను వివశురాలను నను స్పృశించి గొని వచ్చే రావణుడు వంటరి దానను వివశురాలను నను స్పృశించి గొని వచ్చే రావణుడు రాముడెప్పుడు దశకంఠుని దృచును అప్పుడే నాకు శాంతి కలుగును
రాముడే పుడు దశకంఠుని ద్రూచును అపుడే నాకు శాంతి కలుగును అని పల్కే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో హనుమంతుల వారి కోపం పూర్తిగా పోయింది, మామూలు వాడైపోయాడు. ఇంకా మళ్ళీ చేతులు జోడించుకుని మర్యాదపూర్వకంగా సిగ్గుతో తల వంచుకుని, అమ్మా నన్ను క్షమించు తల్లి, ఎంత పొరపాటైపోయింది, ఆవేశంతో నీకా నా శరీరాన్ని చూపించింది, అయ్యో ఎంత సిగ్గుమాలను పనిచేశాను అని ఆ హనుమంతుల వారు సిగ్గుచేత తల వంచుకుని అమ్మవారి యొక్క పాదాల మీద పడి శరణు వేరుకుంటూ, అమ్మా నా మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు, ఏదో కావాలని తమరి యొక్క కష్టాలు వీలైనంత వేగంగా తీర్చేయాలని కుతూహలంతో అన్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు, నా ఆలోచన వల్ల తమరికి కానీ రాములు వారికి కానీ ఎటువంటి అపకీర్తి అవమానం జరగకూడదు తల్లి, అది నేను తట్టుకోలేను. ఆహా, శ్రీరామచంద్రుడికి తగిన అర్ధాంగి తల్లి తమరు. ఏ రకంగా శ్రీరామచంద్రుడు సీతా సీతా సీతాను విలపిస్తుంటే ఒక స్త్రీ గురించి మహానుభావుడు, ధర్మాత్ముడు, అన్నీ తెలిసినటువంటి వాడు ఇంత దారుణంగా ఇంత దీనంగా ఆ తల్లి గురించి ఎందుకు ఇంత దుఃఖిస్తున్నాడు, ఆవేదన చెందుతున్నాడు అని అనుకున్నాను ఆ రాముడిని చూడగానే. కానీ ఇప్పుడు తమను చూసిన తర్వాత నా రాముడు పడే కష్టం, నా రాముడు పడే దుఃఖం చాలా తక్కువ. తమరు గురించి నా రాముడు ఇంత ఆవేదన చెందుతున్నాడంటే సామాన్యురాలు కాదు తల్లి తమరు అని, శ్రీరామచంద్రుడు తగిన అర్ధాంగి తమరు అని ఆ సీతారాములు ఇద్దరిని స్మరించాడు, ఆనందంతో పరవశించాడు. అమ్మా, శ్రీరామచంద్రుడు ముద్రికి ఇవ్వంగానే మీకు ఇవ్వంగానే మనసు విప్పి మాట్లాడారే, ఆనందాన్ని అనుభవించారే, అలాగ నా రాముడికి కూడా తమని చూసొచ్చానని నమ్మకం కలగటానికి మీ ఇద్దరి మధ్యన జరిగిన ఏదైనా ఒక సంఘటన ఉంటే వివరించి చెప్పండి, అలాగే శ్రీరామచంద్రుడు తమరు కూడా ఏదైనా ఒక గుర్తుగా పంపిస్తే ఆ గుర్తును అందిస్తాను, అది చూసి మురిసిపోతారు అని అనగానే, భార్యాభర్తల సంబంధం ఎంత పవిత్రమైన సంబంధమో మనకి ఇక్కడ కనబడుతుంది. మనసుతోటి మాట్లాడుకుండేటటువంటి గొప్ప సంబంధం భార్యాభర్తల సంబంధం, మాట్లక్కర్లేదు, చూపులతోటి మౌనంగా కనుసైగలతోటి అర్థమైపోతూ ఉంటుంది. శ్రీరామచంద్రుడు ముద్రికను పంపించి అమ్మవారికి అందించమన్నాడు, ఆ ముద్రిక చూసి మురిసిపోయింది. ఎందుకు ముద్రికనిచ్చాడంటే, సీతాను అధైర్యపడక, వివాహంలో ఏ ప్రతిజ్ఞ అయితే చేశానో గుర్తుంది, నీకు కష్టంలో నేను నిలబడతా, నీకు సంతోషంలో సంతోషాన్ని ఇస్తా, దుఃఖం వచ్చినాడు ఓదారుస్తా, ఈ ప్రతిజ్ఞ చేశాను వివాహంలో, అవన్నీ నాకు గుర్తున్నాయి, నువ్వు అధైర్యపడక, నేను వస్తాను, నేను రక్షించుకుంటాను అని రాముడు తన మనసులో ఉన్నటువంటి ఆవేదన అంతా ఆ వివాహంలో ముడిపడినటువంటి బంధానికి ఆధారంగా ఉండేటటువంటి ఆ కళ్యాణ ముద్రికను పంపించాడు, తొందరపడక నేనున్నాను, ధైర్యంగా ఉండు అని. అమ్మవారు కూడా ఎంత దూరంగా ఆలోచించింది చూడండి, శిరస్సు మీద ధరించేటటువంటి చూడామణిని తీసి గుర్తుగా పంపిస్తోంది. ఎందుకంటే ఒకనొక సమయంలో ఇది కేవలం శ్రీరామచంద్రుడు సీతామాతకే తెలిసినటువంటి విషయం, ఇంకెవరికీ తెలియదు. అయోధ్యలో ఉండేటప్పుడు ఒకనొక సమయంలో వీరిద్దరూ అరణ్యాల్లో సంచరించడానికి వెళ్ళారు. అలా సంచరించి సంచరించి ఒక చెట్టు చాటును చేరారు. అమ్మవారి తడ మీద శ్రీరామచంద్రుడు తలబెట్టుకుని హాయిగా నిద్రపోతుంటే ఇంద్రుడు ఒక కొడుకు కాకాసుడు అమ్మవారిని చూశాడు, మోహించాడు, అమ్మవారిని హింసించాడు, పీడించాడు, తన ముక్కుతోటి ఒళ్ళంతా గుచ్చి గుచ్చి గాయపరిచాడు. తను కదులుతే నిద్రలో ఉన్నటువంటి రాముడికి నిద్రాభంగం కలుగుతుంది, మెలకు వస్తుంది అని ఆ తల్లి ఎన్నెన్ని ఇబ్బందులైనా అలా భరించింది. ఆవిడ శరీరం అంతా గాయమైంది, రక్తం చింది, రాములు వారి ముఖం మీద పడింది. మంచి నిద్రలో ఉండే రాముడు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు, అమ్మవారు శరీరం చూసేవాడు రకరకాల గాయాలు. ఇదంతా చేసింది కాకాసుడని గ్రహించి అక్కడ ఉండేటటువంటి ఒక దర్భం తీసి బ్రహ్మాస్త్రంగా మంత్రించి ప్రయోగిస్తే ముల్లోకాలిని తరిమింది, ఎక్కడా రక్షణ కలగలేదు. తిరిగి తిరిగి వచ్చి రాముడు పాదాల మీద పడి క్షమాభిక్ష కోరుకుంటే, నాచే ప్రయోగింపబడినటువంటి అస్త్రం కానీ ఇచ్చిన మాట కానీ ఎప్పుడూ వ్యర్థం కాకూడదు, కనుక నువ్వు చేసినటువంటి తప్పు ఆవేశంలో నేను ప్రయోగించాను,
కనక నిన్ను నువ్వు పోగొట్టుకుంటావా నీ శరీరంలో ఏదైనా ఒక అంగాన్ని పోగొట్టుకుంటా అంటే ఏ కన్నుతోటి ఇంత నీచమైన పని చేసానో ఆ కుడికన్ను హరించేయండి అన్నారు. రాముడి యొక్క కోపాగ్నికి బలైనటువంటి కాకాసుడి యొక్క కుడికన్ను హరించింది. దైవ శాపం ఎలా ఉంటుందంటే ఈనాటికి కూడా కాకి వంశానికి ఒకటే కన్ను ఉంటుంది, కుడికన్ను ఉండదు. దైవ శాపం అలా ఆ రకంగా మారింది. అలాగా వీరిద్దరి మధ్యన జరిగినటువంటి ఆ సంఘటన హనుమంతుల వారికి తెలియజేసి ఇది రాముడికి గుర్తుగా చెప్పు, అంతేకాకుండా శిరస్సు మీద ధరించేటటువంటి చూడామణిని గుర్తుగా ఎందుకు పంపిస్తుందంటే అలనాడు ఈ కాకాసుడిని నువ్వు అదే రకంగా క్షమించావు, రేపు రావణాసుడు కూడా నీ పాదాల మీద పడి క్షమాభిక్ష కోరుకుంటే నువ్వు క్షమిస్తావు, ఇతన్ని క్షమించడానికి వీల్లేదు, మా స్త్రీ జాతిని అవమానించాడు, ఇతన్ని హతమార్చాల్సిందే అని ఆ తల్లి, నా బాధను గుర్తుంచుకో, ఒక స్త్రీకి కలిగించినటువంటి అవమానాన్ని గుర్తుంచుకో, ఇతను క్షమించడానికి వీల్లేదు అని తనకు గుర్తుండాలనే ఉద్దేశం చేత, ఇది మర్చిపోకు అని గుర్తుండాలనే ఉద్దేశం చేత శిరస్సు మీద ధరించేటటువంటి చూడామణిని గుర్తుగా శ్రీరామచంద్రుడికి పంపిస్తోంది తల్లి. ఆ రెండు కాకాసుడు కథ చూడామణిని గుర్తుగా ఇచ్చి హనుమంతుల వారికి తిరుగు ప్రయాణానికి అనుమతిస్తోంది. హనుమంతుల వారు అమ్మవారితో అంటున్నారు, ఏమంటున్నారంటే, తల్లి నేను నీ యందు గల భక్తి భావమున అటుల దిల్పితి, తల్లి నేను నీ యందు గల భక్తి భావమున అటుల దిల్పితి, క్రూర రాక్షసుల బారి నుండిను కాపాడ నిల్చి అటుల బల్కితి, క్రూర రాక్షసుల బారి నుండి నిను కాపాడ నిల్చి అటుల బల్కితి, వేగమే నిన్ను రాముని చేర్చెడు శుభ గడియలకై త్వరబడి పల్కితి, వేగమే నిన్ను రాముని చేర్చెడు శుభ గడియలకై త్వరబడి పల్కితి అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి శంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తల్లి నీవు తెలిపినవల్లి శ్రీరామునకు విన్నవించెదను, తల్లి నీవు తెలిపినవల్లి శ్రీరామునకు విన్నవించెదను, సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యము, సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యము, అమ్మాయిము ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందించగా, అమ్మాయిము ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందించగా అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి శంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. అమ్మా, శ్రీరామచంద్రుడికి ఏదైనా ఒక గుర్తుగాయి, అలాగే మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి ఏదైనా ఒక సంఘటన ఉంటే అది గుర్తుగా తెలియజేస్తే శ్రీరామచంద్రుడికి వివరిస్తాను, మా మాటలు విశ్వసిస్తాడు అనేటప్పటికీ కాకాసుడు ఒక కథ చెప్పింది, ఆ తర్వాత చూడామని గుర్తుగా ఇచ్చింది, ఇంక ఏం చెప్తోందో తెలుసుకుందాం. మును చిత్రకూట పర్వతమందున వివిధ పుష్ప ఫల వనములందున, మును చిత్రకూట పర్వతమందున వివిధ పుష్ప ఫల వనములందున, రాముడు నేను క్రీడల తేలి అలసి చేరితిమి
చెట్ల నీడల రాముడు నేను క్రీడల తేలి అలసి చేరితిమి చెట్ల నీడల శ్రీరాముడు నా తొడపై తలనిడి నిదురబోయను హాయిగా వరిగి శ్రీరాముడు నా తొడపై తలనిడి నిదురబోయను హాయిగా వరిగి అని పల్కె సీత హనుమంతునితో అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ కాకాసురుడను ఇంద్రకుమారుడు ఆ సమయమున అట చేరినాడు కాకాసురుడను ఇంద్రకుమారుడు ఆ సమయమున అట చేరినాడు ముక్కుతోటిన స్తనంతరమును రక్తము చిందగా చీరినాడు ముక్కుతోటిన స్తనంతరమును రక్తము చిందగా చీరినాడు రాముడు మేల్కొని ఆగ్రహమందెను బ్రహ్మాస్త్రముగా దర్పను విసరెను రాముడు మేల్కొని ఆగ్రహమందెను బ్రహ్మాస్త్రముగా దర్పను విసరెను అని పల్కె సీత హనుమంతునితో అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ బ్రహ్మాస్త్రము కాకాసురుని మంటల జిమ్ముచు వెంబడించెను బ్రహ్మాస్త్రము కాకాసురుని మంటల జిమ్ముచు వెంబడించెను భయపడి కాకి కావు కావుమని తిరిగి చూచెను లోకాలన్నీ భయపడి కాకి కావు కావుమని తిరిగి చూచెను లోకాలన్నీ దిక్కులేక తుదకు శరణు చరణని శ్రీరాముని చరణముల రాలెను దిక్కులేక తుదకు శరణు చరణని శ్రీరాముని చరణముల రాలెను అని పల్కె సీత హనుమంతునితో అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును వ్యర్థము చేయగా సాధ్యము కాదని ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును వ్యర్థము చేయగా సాధ్యము కాదని కాకి ఒక కుడి కన్ను హరించి రాముడు వదలే కడకు మన్నించి కాకి ఒక కుడి కన్ను హరించి రాముడు వదలే కడకు మన్నించి చావు దాపి కన్ను లొట్టబోయి కాకాసురుడు తన దారిని పోయి చావు దాపి కన్ను లొట్టబోయి కాకాసురుడు తన దారిని పోయి అని పల్కె సీత హనుమంతునితో అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ
ఆ రకంగా కాకాసుడి యొక్క కథ చెప్పి ఇంకా ఏమంటుందంటే తల్లి రామ లక్ష్మణ సుగ్రీవాదులతో సీత క్షేమమని తెలుపు ముదయ్యతో రామ లక్ష్మణ సుగ్రీవాదులతో సీత క్షేమమని తెలుపు ముదయ్యతో వారి రాకకై వేయి కన్నులతో ఎదురు చూచునని తెలుపుము ప్రీతితో వారి రాకకై వేయి కన్నులతో ఎదురు చూచునని తెలుపుము ప్రీతితో రెండు నెలలేక మిగిలిన గడువని మరి మరి తెలుపుము శ్రీరామునితో రెండు నెలలేక మిగిలిన గడువని మరి మరి తెలుపుము శ్రీరామునితో అని పల్కె సీత హనుమంతునితో అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ రామచంద్రునకు కడు ప్రియమైనది శ్రేష్టమైనది శుభకరమైనది రామచంద్రునకు కడు ప్రియమైనది శ్రేష్టమైనది శుభకరమైనది చెంగుముడినున్న చూడామణిని మెల్లగదీసి మారుతి కొసగి చెంగుముడినున్న చూడామణిని మెల్లగదీసి మారుతి కొసగి పదిలముగా గొనిపోయి రమ్మని శ్రీరామునకు గుర్తుగా నిమ్మని పదిలముగా గొనిపోయి రమ్మని శ్రీరామునకు గుర్తుగా నిమ్మని ప్రీతి బల్క సీత హనుమంతునితో ప్రీతి బల్క సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ కేవలం సీతారాములిద్దరి మధ్యన జరిగిన సంఘటన కాకాసుడు కథ చెప్పింది శ్రీరామచంద్రుడికి ఇష్టమైనటువంటి ఆ చూడామణిని ఇచ్చింది నా బాధను గుర్తుంచుకో రామ అని గుర్తుగా అది పంపిస్తోంది సూచనగా కాకాసుడు కథ విన్నాడు చూడామణిని తీసుకున్నాడు అమ్మవారికి నమస్కరించాడు ప్రదక్షిణాలు చేస్తూ తిరుగు ప్రయాణానికి అనుమతి కోరుతున్నాడు హనుమంతుల వారు చేతులారగా చూడామణి గొని ఆనందముగా కనుల కద్దుకొని చేతులారగా చూడామణి గొని ఆనందముగా కనుల కద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతినిమ్మని మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతినిమ్మని అంజనీసుతుడు సీతతో పలికె అంజనీసుతుడు సీతతో పలికె అంజలి ఘటించి చంతన నిలిచే అమ్మవారికి ప్రదక్షిణాలు చేశాడు చూడామణిని తీసుకున్నాడు కాకాసుడు కథ విన్నాడు అమ్మా ఇంకా సమయం ఆసన్నమైంది తిరుగు ప్రయాణం కోరుకుంటున్నాను అనుమతిస్తే ఈ శుభవార్తను వెంటనే శ్రీరామచంద్రుడికి అందజేసి వాయువేగాలతో మేమంతా దూసుకొస్తాం తమను రక్షించుకుంటాం నన్ను అనుగ్రహించు తల్లి ఆశీర్వదించు తల్లి అంటే వెంటనే తల్లి మనసులో దిగులు ప్రవేశించింది ఆత్మీయుల్లో కనపడ్డాడు వచ్చినప్పటి నుంచి నాకెంతో మేలు జరిగింది సాధారణంగా మన జీవితాల్లో ఒక్కొక్కడు అడుగు పెడితే లేని కష్టాలు వస్తాయి
ఉన్న సంతోషం పోతూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు అడుగు పెడితే ఎన్నెన్ని కష్టాలున్నా కష్టాలన్నీ క్షణాల్లో తొలగిపోతూ ఉంటాయి. హనుమంతుల వారు ఏ క్షణంలో ఇక్కడ అడుగు పెట్టాడో ఆ క్షణం నుంచి నా జీవితంలో మార్పు వచ్చింది. రాముడికి దూరమై 10 నెలలు ఎన్నెన్నో కష్టాలు అనుభవించాను. ఆ కష్టాలన్నీ క్షణాల్లో మర్చిపోయేటట్టుగా చేశాడు ఈ హనుమంతుల వారు. ఈయన వెళ్తున్నాడంటే మళ్ళీ ఆ కష్టాలు నా మీద పడతాయేమో అని ఆ తల్లికి మళ్ళీ దిగులు ప్రవేశించింది. అయినా ఆత్మీయులు వెళ్తున్నారంటే మనం తట్టుకోలేం. సంతోషంగా వెళ్తామని అనుకున్నా కూడా మనకి దుఃఖాన్ని మిగిల్చెళ్తారు. ఎందుకంటే ఆ సంతోషం అంత గొప్ప సంతోషం. ఎప్పుడూ వాళ్ళు మన మనసుల్లో అంత గొప్ప స్థానాన్ని పొందుతూ ఉంటారు. వాళ్ళు లేనటువంటి ఆ లోటు మనకి ఎప్పుడూ కనబడుతూ ఉంటుంది. ఈ వానరోత్తముడు వెళ్ళిపోయాడంటే మళ్ళీ నాకు ఈ కష్టాలు తప్పవు కదా అని తల్లికి బాధ భయము అన్నీ పెరుగుతున్నాయి. ఉండమని అడగలేదు, వెళ్ళమని చెప్పలేదు తల్లి పరిస్థితి అది. కాకపోతే ఏమన్నదంటే, సరే నాయన వచ్చావు వెళ్ళక తప్పదు కదా, నువ్వు తిన్నావో తినలేదో ఏది అడగలేదు కదా, ఈ చెట్టు మీద కూర్చో, ఇక్కడ కందమూలాలు భుజించి ఇవాళకి విశ్రాంతి తీసుకో, సమయం లేదు నాకు తెలుసు, కానీ ఇవాళకి ఉండి రేపు ఎదుగానే లేనాయన. మాతృ హృదయం ఎంత గొప్పదో తల్లి వర్షించింది. అసలు నా గురించి వచ్చాడు, తిన్నాడో తినలేదో కూడా అడగలేదు కదా, అయ్యో ఏమన్నా పెట్టాలన్నీ ఇక్కడ ఏమీ లేవు కదా అని ఆ తల్లి ఎంతగానో బాధపడి ఏమంటుందంటే, నాయనా ఇక్కడే ఉండు, అంతేకాకుండా నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు నాకెంతో ధైర్యం వచ్చింది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్తున్నావు అంటే నాకు దిగులు మొదలైంది, ఎంత గొప్పగా అంటోంది హనుమంతుల వారిని బతిమాలుకుంటోంది, ఏముంటుందో తెలుసుకుందాం. పోనీ హనుమా నేటికి నిలుమా బడలిక తీరగారేపు పోమా. మాతృ హృదయం ఎంత గొప్పదో చూడండి. పుత్రవాత్సల్యాన్ని వర్షిస్తున్నటువంటి తల్లి, నా గురించి నా బిడ్డ వచ్చాడు, ఎంత అలసిపోయి ఉంటాడు కదా, తిన్నాడో తినలేదో కూడా అడగలేదు కదా, అయ్యో ఎంత అలసిపోయి ఉంటాడు, ఇవాళకి ఇక్కడ విశ్రాంతి తీసుకుని వెళ్దిగాని లేని ఆయన అని ఆ తల్లి తానే కష్టాల్లోనా తన కష్టాలు మర్చిపోయి మరి పుత్రవాత్సల్యాన్ని వర్షిస్తుంది. ఎంత గొప్పదో చూడండి ఆ తల్లి మనసు ఏమంటుందంటే, పోనీ హనుమా నేటికి నిలుమా బడలిక తీరగారేపు పోమా, నీ విందుడిన స్వల్పకాలము నాలో తరిగెను శోకభారము, నీ విందుడిన స్వల్పకాలము నాలో తరిగెను శోకభారము, నిన్నౌ పుట నాకు మరో దుఃఖము ఎటు భరుతునో ఈ పరితాపము, నిన్నం పుట నాకు మరో దుఃఖము ఎటు భరుతునో ఈ పరితాపము అని పల్కే సీత హనుమంతునితో, అని పల్కే సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో, శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే అమ్మవారు అలా అన్నారో హనుమంతుల వారు ఆనందంతో పొంగిపోతున్నారు. ఇంకేమంటుందంటే తల్లి, హనుమా నాకొక్క చిన్న సందేహం ఉందయ్యా, ఆగ్రహించకుండా సమాధానం చెప్పాలి, ఎందుకంటే ఇందాక ఒక్క చిన్న మాట అంటే నీకు బుస్సుమని ఇంత కోపం వచ్చింది, ఇప్పుడు ఆగ్రహించగే నిజానిజాలు చెప్పే పర్లేదు అని ఎంత జాలిగా అడుగుతుందంటే తల్లి, హనుమా నాకొక హనుమానము సుమ
అరమరి కలేక నాకు తెల్పుమా హనుమానాకొక అనుమానము సుమ అరమరి కలేక నాకు తెల్పుమా వానరసేనతో సుగ్రీవాదులు వారిది దాటి ఇటు రాగలరే వానరసేనతో సుగ్రీవాదులు వారిది దాటి ఇటు రాగలరే రామకార్యమును సాధించుటలో అతి సమర్థుడవు నీవందరిలో రామకార్యమును సాధించుటలో అతి సమర్థుడవు నీవందరిలో అని పల్కే సీత హనుమంతునితో అని పల్కే సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ నాయనా హనుమానిన్న నిజానిజాలు చెప్పు నాయనా వానర సైన్యంలో వీరాది వీరులు ఉన్నారా ఈ రాక్షసులు చూసి బెదిరిపోయి పారిపోరు కదా రాముడికి అండగా ఉంటారు కదా రావణాసుడు వధింపబడతాడు కదా ఈ రాక్షసులు వధింపబడతారు కదా నాకు మేలు జరుగుతుంది కదా అని తల్లికి కలిగినటువంటి సందేహాన్ని అడిగితే హనుమంతులు వారు ఎంత గొప్పగా చెప్పారంటే అమ్మా ఏమనుకుంటున్నావు సుగ్రీవుడు ఒక్క సైన్యంలో నన్ను మించినటువంటి వీరాది వీరులు ఉన్నారమ్మా నేను ఏమాత్రం వాడిని వాయువేగానికంటే మనోవేగానికంటే కూడా ఇంకా వేగంగా ప్రయాణించి భూమిని అంతా చుట్టి వచ్చినటువంటి వీరాది వీరులు సామాన్యులుగా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు సుగ్రీవుడు సైన్యంలో వీరాది వీరులు ఉన్నారు అంతేకాకుండా మేము ఎవ్వరూ అవసరం లేదు తల్లి ఆ రామలక్ష్మణులు ఇద్దరు ఇక్కడ ఉంటే వీళ్ళు ఎవ్వరూ ఆగలేరు తల్లి ఇలా వెళ్తాను ఆ రామలక్ష్మణులు ఇద్దరిని నా భుజాల మీద ఎక్కించుకుంటాను ఇక్కడికి వస్తాను క్షణాల్లో రావణాసుని వధిస్తారు తమరు రాముడి దగ్గరికి చేరుతారు మమ్మల్ని నమ్ము తల్లి అని హనుమంతులు వారు ఏమంటున్నారంటే తల్లి నీకు తెల్పెద వినుము మాలోను నా వీరుల విషయము తల్లి నీకు తెల్పెద వినుము మాలోను నా వీరుల విషయము సుగ్రీవుడాది వానర వీరులు నన్ను మిల్చిన విరాది వీరులు సుగ్రీవుడాది వానర వీరులు నన్ను మిల్చిన విరాది వీరులు వాయువేగ మనోవేగ వంతులు పలుమార్లు భూమిని చుట్టిన ధీరులు వాయువేగ మనోవేగ వంతులు పలుమార్లు భూమిని చుట్టిన ధీరులు అని హనుమంతుడు సీతతో పలికె అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చాతన నిలిచి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ నా భుజములపై రామలక్ష్మణుల తిల్నగలంకకు తోర్పుని రాగల నా భుజములపై రామలక్ష్మణుల తిల్నగలంకకు తోర్పుని రాగల ఆశోధరులు మహావీరులు సూర్యచంద్ర సమాన తేజులు ఆశోధరులు మహావీరులు సూర్యచంద్ర సమాన తేజులు త్రుటిలో రావణుని పరిమార్చగలరు అయోధ్యకు నిన్ను కొనిపోగలరు త్రుటిలో రావణుని పరిమార్చగలరు అయోధ్యకు నిన్ను కొనిపోగలరు అని హనుమంతుడు సీతలో పలికె
అని హనుమంతుడు సీతతో పలికె అంజలి ఘటించి చోదన నిలిచె శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికెద సీతారామ కథ ఆ రకంగా అమ్మవారికి ఎంతో ధైర్యాన్ని కలిగించాడు ఏమీ దిగులు పడక్కర్లేదు తల్లి ఇలా వెళ్తాం ఇలా వస్తాం తమని హాయిగా తిరిగి అయోధ్యకు చేరుస్తాం అస్సలు సందేహించక్కర్లేదు అనేటప్పటికీ ఇంక ఎంత చెప్పినా ఆగేటట్టుగా లేడు హనుమంతుల వారు ఇంకా పంపించక అప్పగింతలతోటి పంపిస్తోంది తల్లి ఏమంటోంది రామ లక్ష్మణ సుగ్రీవాదులగొని వానరసేనతో వేగరౌమని రామ లక్ష్మణ సుగ్రీవాదులగొని వానరసేనతో వేగరౌమని అశ్రులు నిండిన నేత్రములతో గద్గదమైన కంఠస్వరముతో అశ్రులు నిండిన నేత్రములతో గద్గదమైన కంఠస్వరముతో జానకి పలికే అతి దుఃఖముతో పోయి రోమని హనుమంతునితో జానకి పలికే అతి దుఃఖముతో పోయి రోమని హనుమంతునితో అంతట మారుతి కాయము పెంచే అంతట మారుతి కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పించి అగసే శ్రీ హనుమాను గురుదేవులు నాయగా పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ ఆ రకంగా అమ్మవారి దగ్గర అనుమతి తీసుకున్నాడు ఒక్కసారి గాల్లో ఎగిరాడు ఆ అశోకవనంలో పెద్ద తోరణ స్తంభం ఉంది దానిపైకి ఎక్కి కూర్చున్నాడు చుట్టుపక్కల చూస్తున్నాడు అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు వచ్చేటప్పుడు పిల్లి మాదిరిగా వచ్చాను కానీ ఇలాగ వెళ్ళను గర్జించి రాముడి యొక్క దూత ఎంత విధ్వంసాన్ని సృష్టించగలడో వీళ్ళందరికీ చూపించి మిగిలినది అమ్మవారికి కాదు ఆ రెండు నెలల గడువు వీళ్ళందరికీ విధించిపోతాను రావణాసుడు హెచ్చరించిపోతాను ఈ రెండు నెలల గడువు లోపల వాళ్ళు మనసు మార్చుకుని అమ్మవారిని రాముడి దగ్గర చేర్చారా వీళ్ళంతా బతికిపోతారు రాముడు వచ్చాడా వీళ్ళకి చావు తప్ప ఏది మిగలదు అని హెచ్చరించి వెళ్ళాలని కావాలని కల్పించుకుని యుద్ధాన్ని ప్రారంభించాడు సుగ్రీవుడికి జరగబోయే యుద్ధంలో ఎలా చేయాలో సూచించడానికి కావాలని కల్పించుకుని వీళ్ళందరినీ విధ్వంసం చేసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఎట్లాంటివి ఇవన్నీ కూడా తెలుసుకుని వీలైనంత వరకు విధ్వంసం చేసి వెళ్ళిపోతాను అలాగే రాముడి యొక్క కీర్తిని నిలబెడతాను ఇక్కడ వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు రాముడి యొక్క దూత ఇంత విధ్వంసం చేస్తే రాముడు వస్తే ఇంకా ఎంత ప్రళయం వస్తుందో వీళ్ళందరికీ భయాన్ని కలిగించి వెళ్తానని కావాలని కల్పించుకుని యుద్ధం ప్రారంభిస్తున్నాడు జీవితంలో మనకి కష్టాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి ఇష్టమైన దగ్గర నుంచే వస్తాయి లంకానగరంలో రావణాసుడు చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం ఏంటంటే అశోకవనం ఆయన కష్టాలు కూడా అక్కడి నుంచే మొదలైనాయి ఎవరి వల్ల మొదలైనాయి ఎంతో ఇష్టపడి అమ్మవారిని తెచ్చుకుని అక్కడ పెట్టాడు ఎంతో కష్టపెట్టాడు ఇష్టంలోంచి ఎప్పుడూ కష్టాలు మన కష్టాలు ఎక్కడి నుంచి మొదలవుతాయంటే ఇష్టం నుంచే కష్టాలు మొదలవుతాయి రావణాసుడికి ఇష్టమైనటువంటి అశోకవనం నుంచే ఆయన పతనం ప్రారంభమైంది ఎందుకని అమ్మవారిని అక్కడ బంధించి నానా రకాలుగా హింసించాడు హనుమంతుల వారు ఆ తోరణ స్తంభంపైకి ఎక్కి కూర్చున్నాడు ఆలోచిస్తున్నాడు వచ్చాను ఇలా వెళ్తే బాగుండదు వీళ్ళ గుణపాఠం చెప్పి వెళ్ళాలి రావణాసుడికి హితో చెప్పి హెచ్చరించాలి మామూలుగా వెళ్తే నా మాట లెక్క చేయడు కాబట్టి వీళ్ళకి కావాల్సినంత విధ్వంసాన్ని చేసి రావణాసుడికి హితో చెప్పి హెచ్చరించాలని ఆలోచించి కావాలని కల్పించుకుని ఇంక యుద్ధం ప్రారంభిస్తున్నాడు హనుమంతుల వారు ఏ రకంగా ఏమనుకుంటున్నాడు సీత జాడగని మరలిన చాలదు చేయవలసినది ఇంకను గెలదు
సీత జాడగని మరలిన చాలదు చేయవలసినది ఇంకను గలదు కల్పించుకొని కలహము పెంచదా అసుర వీరుల పరిశీలించదా కల్పించుకొని కలహము పెంచదా అసుర వీరుల పరిశీలించదా రాక్షస బలముల శక్తి గ్రహించదా సుగ్రీవాదులకు విన్నవించదా రాక్షస బలముల శక్తి గ్రహించదా సుగ్రీవాదులకు విన్నవించదా అని హనుమంతుడు యోచన చేయుచు అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికెద సీతారామ కథ లంకలో అడుగు పెట్టినప్పుడు అమ్మవారిని వెతికేటప్పుడు వీళ్ళందరి యొక్క గుణగణాలన్నీ పరిశీలించారేమో బాగా తెలిసేమో సామము చే స్వాధీనము గారు దానము చే అధీనము కారు భేదము చే బలహీనులు కారు దండము చే రణభీరులు కారు అని హనుమంతులు వారు అనుకున్నారు. మంచి మాటలు వీళ్ళకి చెవుకెక్కవు, దాన ధర్మాలు అక్కర్లేదు, వాళ్ళకి ఇష్టమైతే అన్నీ దోచుకుపోతారు. మేము తక్కువ మీరు ఎక్కువ, మీరెక్కువ మేము తక్కువ అని తారతమ్యాలు చూపించే స్థితిలో లేరు ఈ రాక్షసులంతా. ఏ రాక్షసులు పేరు చెప్తున్నారో అందరూ పారిపోతున్నారు. పోని దండము చే రణభీరులు కారు, పోని బెదిరిద్దామంటే వీళ్ళని చూసి అందరూ భయపడుతుంటే ఇంకా వీళ్ళని బెదిరించే వాళ్ళు ఎవరుంటారు. కానీ హనుమంతుల వారు చూడండి, ఈ నాలుగు గుణాల్లో దేనికి లొంగరు. వీళ్ళకి అర్థమయ్యే భాష ఏంటంటే శుభ్రంగా వడ్డించడమే, ఇంకా ప్రారంభించడమే అని అనుకున్నాడు. సామము చే స్వాధీనము గారు, వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే దండనమే, వీళ్ళకి శుభ్రంగా వడ్డిస్తే కానీ దండోపాయమే తగిన సాధనం అని ఆలోచించారు. సామదాన భేదోపాయముల దానవులయడా నిరుపయోగములు, సామదాన భేదోపాయములు దానవులయడా నిరుపయోగములు, దండోపాయమే తగిన సాధనము ప్రారంభించద బల ప్రయోగము, దండోపాయమే తగిన సాధనము ప్రారంభించద బల ప్రయోగము, రావణుడాదిగా అసురులందరూ రామదూత మహిమయక చూచెదరు, రావణుడాదిగా అసురులందరూ రామదూత మహిమయక చూచెదరు అని హనుమంతుడు యోచన చేయుచు అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. ఇంకా ఎలా విజృంభిస్తున్నాడంటే అతి సుందరమైనటువంటి అశోకవనానంతా ధ్వంసం చేస్తున్నాడు. తెల్లవారుజాము ప్రారంభమవుతోంది, మంచి నిద్రలో ఉన్నారు వీళ్ళంతా. ఒక్కసారి ఉలిక్కి పడ్డారు ఆ శబ్దాలకి. అక్కడ ఉండేటటువంటి సెలయేర్లు ఒక గట్టులు తన్నేశాడు. ఆ సెలయేర్లన్నీ అశోకవనం వైపు నీళ్లు వచ్చేస్తున్నాయి. పెద్ద పెద్ద భవనాలన్నీ పెకలించి పడేస్తున్నాడు. పెద్ద పెద్ద చెట్లన్నీ గడ్డిపూసల్లాగా పీకి విసిరేస్తున్నాడు. ఏది దొరికితే అది నాశనం చేస్తున్నాడు, విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆ శబ్దాలకి వీళ్ళంతా ఒక్కసారి ఉలిక్కిపడి పరుగు పరుగును రావణాసురుడి దగ్గరికి పోయి చెప్పారు, వినాశకాలే విపరీత బుద్ధి, అసలే కాలం కలిసి రావట్లేదు. ఉదయాన్నే అమ్మవారి చేత నానా చివాట్లు తిని వెళ్ళాడేమో, ఇంకా ఆవేశంలో ఉన్నాడు. దానికి తోడు ఇది దొరికేటప్పటికీ, ఈ మాట వినేటప్పటికీ ఇంకా ఆవేశంతో ఊగిపోయి వెనక ముందు ఆలోచించకుండా పొండి యుద్ధం చేయండి 80,000 మంది రాక్షస వీరులు పంపించాడు. అసలు వచ్చిన వాడు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని వెనక ముందు ఆలోచించకుండా 80,000 మంది రాక్షస వీరులు పంపిస్తున్నారు. వాళ్ళంతా వస్తున్నారు. మనకి కాలం కలిసి రాకపోతే మన మాటలు ఏదంటాం అవే జరుగుతూ ఉంటాయి. పొండి పొండి అంటున్నాడు, వాళ్ళందరూ పోతూనే ఉన్నారు. కనుక మనకి ఏదైనా కష్టకాలం సమీపించింది, ఏది కలిసి రావట్లేదంటే మాటలు కూడా జాగ్రత్తగా పొదుపుగా వాడాలి.
ఏది అవసరం అంతవరకే మాట్లాడాలి, మితిమీరి మాట్లాడితే మరిన్ని ప్రమాదాలు మనకు వస్తూ ఉంటాయి, అవి యథార్థంగా ఒక్కోసారి జరిగి తీరుతాయి కూడా అని రామకథ తెలియజేస్తూ, తరువుల బెరకి శాఖల విరచి తీవల ద్రంచి పువ్వులు ద్రుంచి, తరువుల బెరకి శాఖల విరచి తీవల ద్రంచి పువ్వులు ద్రుంచి, పుష్పకుంజముల మట్టము చేసి గిరిశిఖరముల బ్రద్దలు చేసి, పుష్పకుంజముల మట్టము చేసి గిరిశిఖరముల బ్రద్దలు చేసి, సోపానముల ముక్కలు చేసి నడబాముల కులగ త్రోసి, సోపానముల ముక్కలు చేసి నడబాముల కులగ త్రోసి, సుందరమైన అశోకవనమును సుందరమైన అశోకవనమును చందర వందర చేసే మారుతి, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. పద్మాకరముల పాడున రించి జలాశయముల గట్టులు తెంచి, పద్మాకరముల పాడున రించి జలాశయముల గట్టులు తెంచి, ఫలవృక్షముల నేలను గూంచి ఉద్యానముల రూపును మాపి, ఫలవృక్షముల నేలను గూంచి ఉద్యానముల రూపును మాపి, ప్రాకారముల బ్రద్దలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి, ప్రాకారముల బ్రద్దలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి, సుందరమైన అశోకవనమును సుందరమైన అశోకవనమును చందర వందర చేసే మారుతి, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికద సీతారామ కథ. మృగ సమూహములు భీతిల్లినవై తత్తర పాటుగా పరుగులు తీయగా, మృగ సమూహములు భీతిల్లినవై తత్తర పాటుగా పరుగులు తీయగా, పక్షులు గూపులు చల్లా చెదరై దీనారవముల ఎగిరిపోవగా, పక్షుల గుంపులు చల్లా చెదరై దీనారవముల ఎగిరిపోవగా, సీతయుల శింశుపాతలు పోగిన వనమంతయు వినాశము కాగా, సీతయుల శింశుపాతలు పోగిన వనమంతయు వినాశము కాగా, సుందరమైన అశోకవనమును సుందరమైన అశోకవనమును చందర వందర చేసే మారుతి, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికద సీతారామ కథ. ఎప్పుడైతే హనుమంతుల వారు విజృంభించి చందర వందర చేస్తున్నారో ఆ శబ్దాలకి అక్కడ ఉండేటటువంటి రాక్షసులంతా లేచారు, పరుగు పరుగున పోయి రావణాసురుడు చెప్పారు, ఏమంటున్నారు, వనమున రేగిన ధనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి, వనమున రేగిన ధనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి, కావలియున్న రాక్షస వనితలు రావణు జేరి విన్నవిల్చిరి, కావలియున్న రాక్షస వనితలు రావణు జేరి విన్నవిల్చిరి, దశకంఠుడు మహోగ్రుడై పల్కె
వానరుని బాటి దండిపుడని దశకంఠుడు మహోగ్రుడై పల్కే వానరుని బాటి దండిపుడని యనుబది వేల కింకర వీరులు యనుబది వేల కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. ఎప్పుడైతే ఈ రాక్షసులంతా వచ్చి ఎవరో ఒక వానరోత్తముడు మన అశోకంలో చొరబడ్డాడు చిందరవందర చేశాడంటే ఆ మాట విని ఆవేశంతో ఎందుకు వచ్చాడు ఎందుకు ఇలా చేశాడని ఆరా తీయకుండా ఆవేశంతో 80,000 మందిని పొండి యుద్ధం చేయండి అన్నాడు. పొండి అన్నాడు, వాళ్ళంతా పోతూనే ఉన్నారు. వచ్చినటువంటి వాడు సామాన్యుడు హనుమంతులు వారు. ఆ తోరణ స్తంభం పైకి ఎక్కి కూర్చున్నాడు. 80,000 మంది రకరకాల మారణాయుధాలతో వచ్చారు, చతురంగ బలాలతో వచ్చారు. ఎప్పుడైనా వర్షం పడితే మరుసటి రోజు ఎలా పురుగులు ఒక్కసారి బయటకు వస్తాయి, రాత్రి దీపం వేయంగానే ఆ దీపం చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటాయో హనుమంతుల వారి మీద 4 దిక్కుల నుంచి ఒక్కసారి పడితే హనుమంతుల వారు అమాంతంగా రాముని స్మరించి తన శరీరాన్ని పెంచి తోకతోటి ఒక్క దెబ్బ కొట్టాడు నేల మీద. అంతే, ఆ దెబ్బకి ఆ శబ్దానికి 80,000 మంది రాక్షసులు 79,990 మంది చచ్చిపోయారు. అంతే, చేయకూడదు చేసుకోలేదు. అది హనుమంతుల వారి యొక్క బలం. ఎంత బలం ఉన్నదో ఆయనకే తెలియదు. ఇంక విజృంభిస్తున్నారు, ఆయన ఎవరు ఆపలేరు, ఆయన ముందర ఎవరు ఆగలేరు. ప్రారంభమైంది ఇంకా మారణ హోమం. ఏ రకంగా శూల పట్ట సాది ఆయుధదారులు రకరకములగు కవచధారులు శూల పట్ట సాది ఆయుధదారులు రకరకములగు కవచధారులు వేగవంతులు రణశూరులు ముద్గర పాణులు ధనుర్ధారులు వేగవంతులు రణశూరులు ముద్గర పాణులు ధనుర్ధారులు మహాదంష్టులు మహాబలులు మహోగరులు ఘోర రూపులు మహాదంష్టులు మహాబలులు మహోదరులు ఘోర రూపులు 80,000 కింకర వీరులు 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. మిడతల దండు అగ్ని బడు నటులే అసురుల దండు కపీషుని పైమణే మిడతల దండు అగ్ని బడు నటులే అసురుల దండు కపీషుని పైమణే సింహనాదమును మారుతి చేసే వాళ్ళము పెంచి భూమిపై మోదే సింహనాదమును మారుతి చేసే వాళ్ళము పెంచి భూమిపై మోదే దిక్కులు అదరే మృగములు బెదరే పక్షులు చెదరి నేలపై బడే దిక్కులు అదరే మృగములు బెదరే పక్షులు చెదరి నేలపై బడే ప్రళయ రూపుడై మారుతి అగసెను ప్రళయ రూపుడై మారుతి అగసెను తోరణ స్తంభము పైన నిల్చెను శ్రీ హనుమాను గురుదేవు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. కేసరి సుతుడు కాయము వెంచెను చేతిక మరిన దండము గూనెను కేసరి సుతుడు కాయము వెంచెను చేతిక మరిన దండము గూనెను భీమ రూపుడై విజృంభించెను కింకరులను మధించి వధించెను భీమ రూపుడై విజృంభించెను కింకరు
కరులను మధించి మధించెను చావగ మిగిలిన అసురులు పొంగరు రావణు చేగగా పారిపోయిరి చావగ మిగిలిన అసురులు పొంగరు రావణు చేగగా పారిపోయిరి మారుతి ఇంకను పోరు పెంచగను మారుతి ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఎనుబది వేల కింకర వీరుల ఒక వానరుడు హతము చేసెను. వచ్చినటువంటి 80,000 మందిలో ఎవరూ బతకలేదు. ఒక్కసారి తన శరీరాన్ని పెంచి తోకతోటి ఒక్కసారి నేల మీద ఇలా ఒక దెబ్బ వేశాడో లేదో ఆ శబ్దానికే 79,099 మంది తెచ్చారు. మిగతా వాళ్ళు కొంతమంది బతికిన వాళ్ళు ఏదో ఆయుష్ ఉన్నవాళ్ళు ఒకళ్ళిద్దరూ తప్పించుకున్నారు. పరుగున పోయి రావణాసురుడు చెప్తున్నారు ఏమని, ఎనుబది వేల కింకర వీరుల ఒక వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రకుచు గర్జన చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రకుచు గర్జన చేసెను. జంబు మాలిని తగిన బలము గని ఆ వానరుని దండ్యూపబోమనెను. జంబు మాలిని తగిన బలము గని ఆ వానరుని దండ్యూపబోమనెను. జంబుమాలి ప్రహస్తుని సుతుడు జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెళ్ళలెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ రే పలికద సీతారామ కథ. ఆ రకంగా రావణాసుడు ఆవేశంతో ఒక్కసారి 80,000 మంది రాక్షసులు పొమ్మున్నాడు. వాళ్ళంతా పోయారు, ఒక్కళ్ళు కూడా తిరిగి రావట్లేదు. కాలం కలిసి రాకపోతే మన మాటలు ఏమవుతాయో అవే, మన మాటలు ఏమేమి వస్తూ ఉంటాయి అవే జరుగుతూ ఉంటాయి. మన మనసు నియంత్రణ తప్పుతూ ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే జంబుమాలిని పో యుద్ధం చేయన్నాడో జంబుమాలి బయలుదేరాడు. సామాన్యుడ చతురంగ బలాలు తీసుకుని ఆరితేరినటువంటి యోధుడు, గాడిది చేత లాగపడే రథం మీద బయలుదేరినటువంటి వాడు, గాడిది బుద్ధి కలిగినటువంటి వాడు, బండవాడు, అటువంటి వాడు మేధావైనటువంటి హనుమంతుల వారి ముందర ఎంతసేపు ఉంటాడు? చతురంగ బలాలు తీసుకుని బయలుదేరాడు జంబుమాలి. ఏ రకంగా వస్తున్నాడు? జంబుమాలి మహాబలవంతుడు దొడ్డ కవచము ధరించినాడు. జంబుమాలి మహాబలవంతుడు దొడ్డ కవచము ధరించినాడు. రక్తాంబరములు దాల్చినాడు మణిభూషణములు ధరించినాడు. రక్తాంబరములు దాల్చినాడు మణిభూషణములు ధరించినాడు. కరములు లాగలు అరదము పైన రణరంగమునకు ఏ తెచ్చినాడు. కరములు లాగలు అరదము పైన రణరంగమునకు ఏ తెచ్చినాడు. అదిగని మారుతి గర్జన చేయుదు అదిగని మారుతి గర్జన చేయుదు తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. జంబుమాలి వచ్చాడు. తోరణ స్తంభం పైకెక్కి కూర్చున్న హనుమంతుల వారు కిందకి దిగి ఇంకా ఏ రకంగా జంబుమాలి మీద విరుచుకుపడబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంగళహారతి గొను హనుమంత
సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమో అనంత నీవేయంత శ్రీ హనుమంత ఆ శాంతి హరి సర్వే జనాః సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం.